గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల భూదాహానికి ప్రతి ఒక్కరూ బలైపోయారు. చివరికి ఆ దేవుని మాన్యాలు కూడా వారి ఖాతాలను వేసుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని సర్వే నంబర్ 401లో 19.84 ఎకరాల మఠం భూమిని సిపిఐ రామకృష్ణ సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి భూ దాహానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన అన్నారు. చోట్ల ఈ రకంగా భూములన్నీ కూడా కొట్టేసినారు. మరి ఇవాళ బత్తలపల్లి మండలంలో కూడా దాదాపు మఠం భూమి 19 ఎకరాల 84 సెంట్లు, అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. ఇది పిత్రార్జితం అనే పేరుతో అడంగల్ 1B లో వీళ్ళందరూ కూడా పేర్లు రాసుకొని అపరా చెరువుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్ల మీద ఇచ్చారు. మరి ఇదంతా కూడా రెవెన్యూ వాళ్ళ యొక్క కుతంత్రము, లాలుచుబడి కుట్రబన్ని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తాము, ఎవరైతే రెవెన్యూ అధికారులు తప్పుడు అడంగాలు సృష్టించారో వీళ్ళపైన ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ భూమిని, మఠం భూమిని తమ పిత్రార్జితం అనే పేరు మీదుగా తమ పేరు మీద రాయించుకున్నారో వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి.